That's it. Bird, bird, come, come. Bird, bird. Bird, 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 bird. Come, come, come. Okay. Yes. 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 Clutch, clutch, clutch. Let it out. And it. Thoda sa left. Yes, good, good. Left, 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 left. Right, 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 right. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మన డే ఐ థింక్ 17 అనుకుంటా. సో మేము నైట్ వచ్చేసి పాంగ్ అనే ఒక విలేజ్ ఉంది, ఆ విలేజ్లో ఒక చిన్న హోటల్ అయితే మేము స్టే చేయడం జరిగింది. సో మాకు ఇక్కడ చాలామంది రైడర్స్ అయితే జాయిన్ అయ్యారు. సో నిన్నటి వరకు అయితే నేను తరుణే ఉన్నాము. సో ఈరోజు వచ్చేసి మనకి ఇంకా 4-5 బైకర్స్ జాయిన్ అయ్యారు. దీనిలో స్పెషల్ ఏంటంటే మన హోండా యాక్టివా. సో మనడు వచ్చి ఫరీదాబాద్ హర్యానా నుంచి వచ్చాడు. సో ఇక్కడ వైద్యకి అయితే ఏం ప్రాబ్లం రాలేదంట, బండి మాత్రం ఎలా ఉందో కండిషన్ అలానే ఉంది. బైక్ వేసేలాగా గాడి కొంచెం దిక్కత్ నేను అవునా. చెప్పడం ఏంటంటే బుల్లెట్ కూడా ఆయన కేసేసి ముందుకు వచ్చింది. సో ఈరోజు వచ్చి మనది కేలాంగ్ వరకు అయితే ఉంటుంది. చూద్దాం కేలాంగ్ టార్గెట్ ఎక్కడ వరకు రీచ్ అవుతాం అనేది చూద్దాం. ఈవినింగ్ అప్డేట్ ఇస్తాను. సో ఇక్కడ వెదర్ చూడండి ఎలా ఉంది. ఇప్పుడు అయితే హాట్ ఉంది, రాత్రి అయితే చాలా చలిసింది. 2-3 బ్లాంకెట్స్ కప్పుకున్నా కానీ చలి అయితే కంట్రోల్ కాలేదు. చూసారుగా వెదర్ ఎలా ఉందో, సూపర్ కూల్ వెదర్. ఎట్లంటే 4 మధ్య కొండల మధ్యలో ఉన్నాం ఇక్కడ అయితే మేము. ఒరే బాబో, ఈ బ్రిడ్జ్ చూడండి ఎలా ఉంది. అలా సో మేము సర్చు పాస్ వచ్చేసి మాకు 74 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. సో వన్స్ సర్చు పాస్ క్రాస్ అయితే మేము డెస్టినేషన్ రీచ్ అయ్యే టైం చెప్పగలం, ఎందుకంటే సర్చు పాస్లో రోడ్ కండిషన్ అయితే చాలా వరస్ట్గా ఉందంట. సో ఆపోజిట్ వచ్చే రైడర్స్ని కూడా మేము కనుక్కున్నాము. అక్కడ వచ్చేసి బ్లాక్ ఐస్ అంటారు కదా, ఆ టైపు సాయిల్ ఉంది. సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయన్నమాట. బైక్ మనం 20-30 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేమంట. చూద్దాం ఎలా అవుతుందో. చెప్పడం వేరే ఉంటుంది, రియల్ టైంగా మనం క్రాస్ చేయడం అనేది డిఫరెంట్. సో ఎటు పరిస్థితుల్లో ఈరోజు అయితే కేలాంగ్ రీచ్ అవ్వాల్సిందే, ఎందుకంటే 2 డేస్ నుంచి మన నెట్వర్క్లోనే లేము. సో నిన్న స్టే చేసిన దాబాలో అయితే వాళ్ళకి జనరేటర్ ఆన్ చేసి మాకు పవర్ సప్లై అయితే ఇచ్చారు ఛార్జింగ్ వాటికి పెట్టుకోవడానికి. సో నో ఇష్యూ, ఫుడ్ కూడా ఓకే. బట్ ఈరోజు కొంచెం నెట్వర్క్ ఉంటే కొంచెం బాగుంటుంది. అసలు మేము రాదు, నేననే సర్చు క్రాస్ అవుదాం అనుకున్నాం కానీ బట్ వాళ్ళు సజెషన్ చేసింది ఏంటంటే సర్చు క్రాస్ అవ్వడానికి ఎర్లీ మార్నింగ్, మీరు మార్నింగ్ స్టార్ట్ అయితే బెటరు, ఎందుకంటే ఈవినింగ్లో మీకు లైటింగ్ ప్రాబ్లం ముందు నైట్ అయిపోతుంది. ఇంకా మీకు ఆ ముందు కూడా స్టే చేయడానికి అయితే ఏం లేవు అకామిడేషన్లు అలాంటివి. సో బెటర్ ఇక్కడే పాంగ్లోనే స్టే చేయమని చెప్పారు. సో అందుకని పాంగ్లో స్టే చేసాము. సో ఈరోజు అయితే చూద్దాం, ఇప్పుడే స్టార్ట్ అయింది మాకు ఆఫ్ రూడింగ్ టైపు, ఇంకా ముందెళ్ళి అక్కడికి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇరేం చూడండి ఎలా ఉంది. అసలు సైడ్ వాల్ ఎంత కట్టినా కానీ అసలు ఆగట్లేదు, మొత్తం పగల కొట్టుకొని మరీ మొత్తం కిందకు వచ్చేస్తుంది ఇది. సో ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు, ఇక్కడ ఏంటంటే కొండను పగల కొట్టేసి దాని నుంచి రూట్ చేశారు కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, కూల్గా వెళ్ళిపోవచ్చు. ఆక్సిజన్ చూడండి అసలు ఎట్లా ఉన్నాయో, ఇక పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. బాగుంది కొండని పగలగొట్టి మొత్తం, బట్ అవి కూడా చూస్తే పెచ్చులు పెచ్చులు కూడిపోతుంది కదా, ఎప్పుడైనా పడవచ్చు, ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్ చూడండి రోడ్ ఎలా ఉంది, అసలు ఇలా దిగి మొత్తం అలా ఎక్కి ఆ కొండ అవతలకి వెళ్ళాలి. ఏ బాబు మొత్తం మట్టి రోడ్డే,
ఇప్పుడు ఓకే. మొన్న అయితే మరీ బురద బురద ఉండానంట. సో ఈరోజు కొంచెం ఓకే. నకేలా టాప్ బండి ఎడబోతుంది వద్దు రస్తే మే వదిగా నా బాబా ఈ లారీ చూడు ఎలా పడిపోయిందో. హెచ్పి 04 వై బట్ జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఎస్ బ్రో మో ఈ రోడ్డు మీద వెళ్ళాలంటేనే భయం వేస్తుంది నాకు. చూసారుగా ఎలా ఉందో పడాయి, ఒక లారీ పడిపోయింది. ఏం లేదు రోడ్ ఎడ్జ్ చూసారుగా ఎంత చిన్న ఎడ్జ్. కొంచెం లెఫ్ట్కి వెళ్ళామంటే అంతే, అలా 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 పల్టీలు కట్టుకొని వెళ్ళిపోవడమే. సో చూడండి ఎంత డేంజరస్గా ఉంది రోడ్డు. ఇలా వెళ్ళి ఇలా దిగి 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 మొత్తం స్నేక్ రోడ్ అంటారు కదా ఆ టైపు, ఇట్లా దిగి లాస్ట్కి ఆ లేక్ కనిపిస్తుంది కనిపిస్తుంది కదా రివర్, అక్కడికి రీచ్ అవ్వాలి. చూస్తూనే సగం ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోతున్నాయి. ఓ ఎక్కడప్పుడు దిగేటప్పుడు ఆశపోయింది మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో. ఇంకా వచ్చి చూస్తేనే సగం డౌన్ అయిపోయింది మా ఎనర్జీ లెవెల్. చూస్తానికి పై నుంచి ఎలా ఉంది చూడండి, మొత్తం స్నేక్ టర్నింగ్ అంటారు దీన్ని, పాము లికలేస్తే ఎలా ఉందో అలా ఉంది రోడ్. అవన్నీ దిగి వెళ్ళాలి ఇప్పుడు. इधर साइड से लेना. अच्छा अच्छा भाई अच्छा पकड़ने के लिए. यस हिमालय ब्रो. इंजन ऑफ इंजन ऑफ. हाँ हाँ ओके ओके आराम से. बाय 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 होल्ड. चलो 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 चलो. Yes, 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 yes. चलेंगे. चलो चलो. That's it, good job. आराम से आराम से. Good job, good job, good job. సో ఫైనల్గా అయితే ఆ డేంజరస్ టెరెన్ నుంచి అయితే కిందకి దిగాము. ఆల్మోస్ట్ నియర్ టు రివర్ దగ్గరలో ఉన్నాము. ఈ సర్చు పాస్కి ఇంకా మనకి 25 kilometers అయితే ఉంది. బట్ చాలా టైం తీసుకుంది, ఇప్పటికే మనకి 3 hours పట్టింది. మాకు 50 kilometers అవడానికి 3 hours పట్టింది. ఈ బ్రిడ్జి కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. బిస్కే బ్రిడ్జ్ వా చూడండి, మొత్తం వాటర్కి ఎలా కొట్టుకోవాలి అసలు.
స్టార్ట్ అయితే అసలు ఆయన అవి స్టార్ట్ అవగా ఈ 3-4 కిలోమీటర్ స్ట్రెచ్ అయితే ఏదైతే ఉందో నరకం అనుకోవాలి. మొత్తం దుమ్ము ధూళి అంతా దానికి తోడు బండి స్కిడ్డింగ్. ఫైనల్లీ ఆ స్ట్రెచ్ అయితే కొంచెం క్రాస్ అయ్యాము. ఐ హోప్స్ ముందే అంతా ఉండకపోవచ్చు అనుకుంటున్నాను, బట్ ముందు ప్యాచ్ చూస్తే ఉంటుంది, అట్లానే ఉంది అది. రోడ్ వర్క్ కూడా అవుతుంది కదా, ఇంకే దానికి ఏమైనా ఏం చేయలేం. ఓ ఈ రోడ్ కొంచెం ప్యాచ్ ఉంది. నిన్నే మొత్తం చైన్ క్లీన్ చేసి చైన్ లూప్ చేశాను. మళ్ళీ ఇక 200 కిలోమీటర్స్కి ఇది పరిస్థితి. మళ్ళీ రేపు మళ్ళీ చేయించుకోవాల్సి వస్తుంది. చైన్లో మా దగ్గర క్లోజ్ అయిపోయింది. వీడు ఇంట్లో చూసుకొస్తున్నాడు, మెల్లగరారా బాబు, మా ముందు కనబడట్లేదు ఏమి. సర్చుకు అయితే వచ్చాము. సర్చులో కొంచెం చిన్న దాబాలో మనం అయితే మ్యాగీ అవన్నీ తిని ముందుకు బయలుదేరుతున్నాము. సో మాకు తెలిసి ఇక్కడి నుంచి ఒక 80 కిలోమీటర్స్లో జిస్పా వస్తుంది. జిస్పాలో స్టే చేద్దాం అనుకుంటున్నాము. సో అక్కడ వరకు అయితే రీచ్ కాలేమనుకుంటున్నాము. కేలాంగ్ వరకు అయితే రీచ్ కాలేము ఈరోజు. మన వాళ్ళు అంటారు జిస్పాలో నెట్వర్క్ వస్తే జిస్పాలో స్టే చేద్దాం అంటారు. లేదండి రెడీ మూవ్ అవుదాం. సో ఆఫ్ రోడ్ ఎండ్ అయింది అనుకున్నాం కానీ ఇంకా లే కాలేదు. మంచు కొండల దగ్గరకు వచ్చేవాడికి మాకు చలి పెరిగిపోయింది. సర్చు నుంచి డౌన్ వెళ్తున్నామా అప్ వెళ్తున్నామా అర్థం కావట్లేదు, కానీ వెళ్తే డౌనే వెళ్తున్నాం. మనాలి వచ్చి 2 అవర్స్ డౌన్కే కదా ఉంది. చూసారు ఎట్లా ఉందో అసలు గాలి. మీకు అక్కడ కొండ మీద మంచిగా అనిపిస్తుంది, అండ్ ఇటు సైడ్ కూడా రైట్ సైడ్లో అక్కడ కొండ మీద మొత్తం కొండల మీద అన్ని మంచి మంచి. గాలికి బండి ముందేళ్ళట్లేదు అట్లా. కానీ అన్నిటికంటే ఈరోజు రైడ్ మాత్రం అల్టిమేట్, అండ్ మంచి అడ్వెంచర్ చేసాము. లదాఖ్లోనే ఆఫ్ రోడింగ్ చేసాము అనుకోండి. లదాఖ్ ఒక ఆఫ్ రోడ్ అనుకుంటే దానిలో మళ్ళీ ఆ వెతుక్కుంటూ వెళ్ళి ఆఫ్ రోడ్ చేసి వచ్చాము మేము. సో అదొక అడ్వెంచర్ అయిపోయింది బాగా మాకు. దాంతో ఈ చిన్న చిన్న రివర్ క్రాసింగ్స్ ఒకటి, అండ్ అక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ కన్స్ట్రక్షన్లో సైడ్లో నుంచి వెళ్ళడం వల్ల బాగా దుమ్ము ధూళి అన్నీ కొట్టి ఈరోజు మాత్రం ఫుల్ వర్కౌట్.
15 డేస్ లో నేను వర్క్ అవుట్ అంటే ఈ రోజులో అయినట్టు మాకైతే గాడ్ ట్రెల్లింగ్ ओके सर लागे बाइट की फुल क्लच चल ले राइट 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 थोड़े से राइट राइट यस क्लच चल लो दैट्स इट दैट्स इट दैट्स इट गुड 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 సో ఫ్రెండ్స్ ఇప్పుడే రివర్ క్రాసింగ్ అయితే చేసాము. ఈరోజు అయితే అడ్వెంచర్ మీద అడ్వెంచర్లు అయిపోయినాయి. నా షూ పరిస్థితి ఇది, అమ్మా కాలు అయితే మొత్తం మార్చిపోయినాయి. నాకైతే రూమ్లోకి వెళ్ళి మంచి హీటర్ పెట్టుకుంటే కానీ సెట్ కావు. బాబరే ఈరోజు మొత్తం ఒక రోజులో హైలైట్ అయిపోయింది. హాయ్ బాబోయ్, thank you.